మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరుసవు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు ఉంకరించుకొనుచు సింహనాదము చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినెందు చూచినను విరిగిన రథపు కుట్టలు, తెగిన మొండెములు, తొండలు, తలలు, చేతులు, హోహోకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షౌహీనులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపీతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకొచ్చి తిని, నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఏరంగయ్యూ, నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణను చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నచ్చినచో నీకు పుత్రసంతతి కలుగుతోంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. నీ శత్రువులను దురుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుటచేత కదా నీకి అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరి నీ మదిలో తలచి నేను తెలియజేసినట్లా చేయమని హితోపదేశము చేశాను. అపవిత్రః పవిత్రవా సర్వావస్థాన్ గతోపివా యః స్మరేత్ పుండిరీకాక్షం చ బాహ్యాభ్యంతర శుచిః. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య ఏకవింశోధ్యాయము. 21వ రోజు పారాయణం సంపూర్ణము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.